సూర్యోదయం లాంటివి ఇంకేమైనా చూపించండి. అవి చూస్తే ఇంకా బాగా వాయించగలను. కొచ్చా పర్వాలేదు, బాగా వాయిస్తే పేరు కూడా వస్తుంది. ఏం చూపించమంటావు? ఏమైనా సరే ప్రకృతి చాలా అందంగా ఉంటుందట. ఉరుముల అవును, ఎండలో వర్షం కురిస్తే చాలా బాగుంటుందట. ఎలా ఉంటుందంటే హరి, నువ్వు ఏమైనా ప్రేమించావా? లేదండి. పోనీ ఏమైనా ముట్టుకున్నావా? అయ్యో, అయితే నీకు చెప్పడం చాలా తేలిక. నేను ప్రకృతి, నువ్వు పురుషుడు అనుకో. ఆ ఉరుములు ఏమిటో తెలుసా? పురుషుడి కోసం ప్రకృతి గుండె పిలిచిన పిలుపు. అప్పుడు పురుషుణ్ణి చూడగానే ప్రకృతి ఒళ్ళు జలధరించి మెరిసిపోతుంది. అదే మెరుపంటే. ఇలా ఎండిపోయిన నేల మీద చినుకులు పడగానే ప్రకృతికంతా ఇలా అనిపిస్తుంది. ఈ వానలో నెమలి పురి విప్పి ఇలా నాట్యం చేస్తుంది. తడిసిన నీలా కాసు సింకుతో ఏడు రంగుల చీరలో ఒళ్ళు దాచుకుంటుంది. నేరేడు ఊదా నీలం పచ్చ పసుపు నారింజ ఎరుపు ఇదేనా ఇంద్రధనస్సు అంటే? అవును హరి, అదే హరివిల్లు. సార్! అరే హరి, ఏమిటి ఈ వేళ ఎప్పుడు వచ్చా? ఇదే రాగం అండి. కరి చిలికిన చినుకు పిలుపు 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 ఉడమికి పులకల మొలకల పిలుపు ఆషాఢమాసాన నీలిగనాన మేఘాల రాగాలాపన ఆషాఢమాసాన నీలిగనాన మేఘాల రాగాలాపన మేఘాల రాగాలాపన చినుకు 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 తొలి తొలి తొలకరి చిలికిన చినుకు పిలుపు 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 ఉడమికి పులకల మొలకల పిలుపు